మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం వార ఫలాలు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు వరకు గల వార ఫలితాలను కానీ చూసుకుంటే నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా గ్రహస్థితిని కానీ చూసుకుంటే మేషరాశిలో గురురాహులు యొక్క సంచారము అలాగే కర్కాటకంలో శుక్రుడు మరియు సింహరాశిలో బుధుని యొక్క సంచారము అంటే బుధునికి వక్రగతి అయిపోయింది వక్రత్యాగం పొందాడు బుధుని యొక్క సంచారము అలాగే కన్యలోకి రవి మరియు కుజుని యొక్క సంచారము తులారాశిలో కేతు యొక్క సంచారము కుంభరాశిలో శని సంచారము అంటే శని వక్రగతి మీద సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే చంద్రుడు కానీ చూసుకుంటే ఈ వారం కన్యా తుల వృత్తి ధనస్సు రాశుల్లో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ వారంలో వీళ్ళకి రవి గ్రహ గ్రహం యొక్క మార్పు అందులో ఏలనాడు శని యొక్క ప్రభావము చతుర్థంలో రాహు అర్ధాష్టమ గురు యొక్క సంచారము కొంత వ్యతిరేకత కొంత అనుకూలత కనిపించినా కూడా ఎక్కువగా కొద్దిగా వ్యతిరేక ఫలితాలే కనపడడం అనేది జరుగుతోంది ముఖ్యంగా కానీ ఈ రవి యొక్క సంచారం మార్పు అనేది మాత్రం అంటే వీళ్ళకి అష్టమాధిపతి వచ్చి వీళ్ళకి నవమంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది ఎప్పుడైతే అలా జరిగిందో కాస్త వీళ్ళకి నిరుత్సాహం నిస్పృహ అంటే ఏదైతే అంటే నవమస్థానం భాగ్యస్థానం కదా కొంత వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో మంచిని అది జరగలేకపోవడం కొద్దిగా మనోవ్యాకుల్యత అంటాం కదా అలాంటివి ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ బంధువుల నుండి కానీ తనకి నచ్చిన వాళ్ళ దగ్గర కానీ తను ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా దూరంగా అంటే ఉద్యోగస్తులు అనుకోండి కుటుంబానికి దూరంగా భార్యా దూరంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా ఇంట్లో వాళ్ళతో కలహాలు గొడవలు ఏర్పడడం ధన వ్యయం ఎక్కువగా ఖర్చు కావడము ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే స్త్రీల ఆరోగ్య విషయాల్లో వాటిలో జాగ్రత్త వహించాలి వృత్తి ఉద్యోగపరంగా కూడా కొద్దిగా జాగ్రత్త అవసరం మాట పట్టింపులకి వెళ్ళడం అనేది మంచిది కాదు దానివల్ల బంధుత్వాలు తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో దూరంగా ఉండండి అదే విదేశీ విద్య విదేశీయాత్రలు అలాగే ఏదైనా ఉద్యోగాల విషయాల్లో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం కాస్త వ్యతిరేక ఫలితాలు ఏర్పడడం అనేది జరుగుతుంది శుభ కార్యక్రమాలు అలాగే తీర్థయాత్రలు ఇలాంటివి ఆర్థికపరమైన అంటే ఇవన్నీ కూడా ఆర్థిక భారంగా పడ్డం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా ఖర్చులు ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ అవి చేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి విద్యార్థులకు మాత్రం సామాన్యంగానే కనబడుతోంది వీళ్ళు శ్రద్ధ పెట్టి చదివితే తప్ప ఉత్తమమైన ఫలితాలు వీళ్ళు పొందలేరు అలాగే వీళ్ళు మొత్తం ఇది మకర రాశిలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉన్న వాళ్ళకి రాజకీయ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి మీడియాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సామాన్యమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది రవి మార్పు కూడా కొంత వీళ్ళకి కొంత ప్రతికూల ఫలితాలనే ఇవ్వడము అలాగే అందులోనే కుజుని యొక్క సంచారము కాబట్టి కాస్త ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి మకర రాశి వాళ్ళు అలాగే ఈ మకర రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము తప్పకుండా అరుణపారాయణ చేయించుకోవడం కానీ లేకపోతే చేసుకోవడం కానీ లేకపోతే సూర్యభగవానికి నమస్కారాలు మనకి మంగళచండి పారాయణ చేసుకోవడం సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఏళ్నాడు శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ప్రతిరోజు సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు